ఈ పాఠాలు అభ్యాసాత్మకంగా వింటూ మేము మంచి బోధకుడి దగ్గర ఉన్నాం, మంచి చర్చిలో ఉన్నామనుకుని చెప్పుకునేటువంటి ఈ నోటి మాట క్రైస్తవులు శిష్యులుగా మారారో లేదో చూసేద్దాం. నెంబర్ వన్, నేను దేవుని బాగా ఉపయోగించుకుంటున్నాను. ఎంతమంది చెప్పగలరు ఈ మాట? నా మాటలో ఏ అభ్యంతరం లేదు, సరిగ్గా వినండి. నేను దేవుని బాగా ఉపయోగించుకుంటున్నాను. ఎలాగానంటే నేను ప్రార్థనలు నేర్చుకోవడం వల్ల నా ప్రార్థనలు దేవుడు ఆనందిస్తున్నాడు, నేను ఉపవాస ప్రార్థనలు బట్టి దేవుడు సంతోషిస్తున్నాడు, నా కన్నీటి ప్రార్థనలు బట్టి దేవుడు తృప్తి పొంది నాకు దీవెనల ఆశీర్వాదాలు ఇచ్చాడు. నువ్వు ప్రార్థనలు, ఉపవాసాలు, స్తుతులు, సహవాసాల ద్వారా దేవుణ్ణి బాగా వాడుకుంటున్నారా లేదా? నేను పబ్లిక్గా మొహం మీద చేపెట్టి అడిగేయగలను. మీ మొక్కలు నాకు తెలుసు, మీ పేర్లు నాకు తెలుసు, మీ ఇళ్ళకి నేను వచ్చాను. మీరు చేసినటువంటి దీవెనలు, ఆశీర్వాదాలు, ప్రార్థనలు అనే దగ్గర నా చేతే మీరు ప్రార్థనలు చేయించారు, నేనే ప్రతిష్ఠించాను కొన్ని. అలాంటి వాటికి నువ్వు దేవుణ్ణి వాడుకుంటున్నావు అని అడిగితే నువ్వు కాదని చెప్పగలవా? చెప్పండి. ఇప్పుడు అన్నీ మీకు దేవుణ్ణి మీరు బాగా వాడుకుంటున్నారు కదా, ఇప్పుడు నేను అడిగే సమాధానం చెప్పండి. నేను దేవునికి బాగా ఉపయోగపడుతున్నాను. చెప్పండి. ఇప్పుడు ఎవరు చెప్తాడు? మొదటి వాళ్ళందరూ. నువ్వు దేవునికి ఉపయోగపడుతున్నావా? నువ్వు దేవుణ్ణి వాడుకున్నావా? ఇప్పుడు వరకు మీరు దేనిలో ప్రొఫెషనల్స్, దేనిలో శిష్యులు? ప్రార్థన చేసి విజయం తెప్పించుకుంది ఒక ఆవిడ, ప్రార్థన చేసి ఇల్లు తెచ్చుకున్నాడు ఒకడు, ప్రార్థన చేసుకుని వీసా తెప్పించుకున్నాడు ఒకడు, ప్రార్థన చేసి మగపిల్లలు ఉండగందంట, అదొకట, అది విజయమే మళ్ళీ, అది సాక్ష్యాలు. దానికి మీ అయ్యగారు ప్రార్థన, అమ్మగారు వీడియో, సిగ్గులేదు నీకు చెప్పే మాటలకే, యాశాలకే. నువ్వు దేవుడిని వాడుకోవడం తెలిసినంతగా దేవుడు నిన్ను వాడుకోవడానికి ఎక్కడ రెడీ అయ్యావు చెప్పో? ఎవడొచ్చాడు? ఏ శిష్యుడు వచ్చాడు? దేవుడు నిన్ను వాడుకున్నాడు. ఎస్, నేను దేవుడు నన్ను వాడుకోగలడు, దేవుడికి నేను అందుబాటులో ఉన్నాను, దేవుడు నన్ను ఉపయోగించుకుంటాడు, దేవుని అవసరత నా ద్వారా తీరుద్ది. ఎంతమంది వచ్చారు? ఎవడున్నాడు శిష్యుడు? ఏ ఇంట్లో చూసావు నువ్వు? ఏ మందిరంలో కనపడ్డాడు నీకు? ఏ చర్చిలో, ఏ సంఘం, ఏ పాస్కర్ పక్కన దేవుని అవసరత ఇచ్చేవాడు ఎవడున్నాడు ఇక్కడ? బైబిల్లో అందుబాటులోకి వచ్చిన ప్రతి పేరు దేవుడు తన అవసరతకు యెషయాను వాడుకున్నాడు, ఏజ్కేల్ని వాడుకున్నాడు, యిర్మీయాను వాడుకున్నాడు, దానియేలును వాడుకున్నాడు. చెప్పనా లిస్టు? పేర్లు కూడా రాయబడని 11వ అధ్యాయం హెబ్రీ పత్రికలో కొన్ని వేల లక్షల మందిని వాడుకున్నాడు దేవుడు. వాళ్ళు దేవుని అవసరతలు తీర్చారు. నీ సంగతేంటి? సంఘంలో పడిన సంవత్సరాల సంఖ్యను బట్టి లెక్క పెడితే నీకు ఏం పేరు పెట్టాలి నిన్ను? అంటే కొంతమంది దొంగోళ్ళు ఉన్నారండి. దేవుడు బాగా ఓడుకుంటున్నాడు ఒక్కొక్కడిని, బాగా వాడుకున్నాడు నన్ను మీటింగ్లో, దేవుడు నన్ను బాగా వాడేసుకుంటున్నాడు. దేవుడు నిన్ను వాడుకోవడం మొదలెడితే భయ్యా త్రిబుల్, నీ సంస్కారం అంతా మారుతుంది. వాడుకోవడం మొదలు పెడితే మామూలుగా ఉండదు. అంతేగాని ఓ ఎరగబడిపోయిన 100 సభలు పెట్టేస్తే దేవుడు నిన్ను వాడుకుంటున్నాడు కాదు, అది నీ గాలి అంతే. కొద్ది రోజుల తర్వాత ఆ గాలి పోతుంది చూడు, ఆ బ్యానర్ సిరిగిపోతుంది.